వాల్తేరు వీరయ్య మూవీ విడుదలకు సిద్ధమైంది జనవరి వరల్డ్ వైడ్ విడుదల కానుంది ఈ క్రమంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు అలాగే చిరంజీవి ప్రత్యేకంగా కొన్ని ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ పరోక్షంగా బాలయ్య గురించి చెప్పినట్టు ఉన్నాయి రామ్ చరణ్ ప్రతిసారి ప్రతి చోట నా ప్రవర్తన తేవాల్సిన అవసరం లేదు మా నాన్న చిరంజీవి ఆయన చాలా గొప్పోడు అంటూ ప్రతిసారి చెబుతుంటే జనాలకు విసుగెచ్చేస్తుంది ఏ ఆపయ్యని సుత్తి అని చరణ్ని తిడతారని చిరంజీవి కామెంట్ చేశారు చిరంజీవి అక్కడ ఉదాహరించిన తీరు చూస్తే బాలయ్యని ఉద్దేశించి అన్నట్టుంది ఆ రోజులో మా నాన్నగారు అనేది బాలయ్య పదం అలా ఎవరైనా అంటే వెంటనే బాలయ్య గుర్తొస్తారు ఇక బాలయ్య ప్రతి వేదికపై నాన్న ప్రస్తావన తెస్తారు మాకంటే ఎవరు గొప్ప కాదంటారు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం చిరంజీవి బాలయ్యను టార్గెట్ చేశారు శృతి ఆసన్ ఈవెంట్ కి అనారోగ్య కారణాలు చూపుతూ హాజరు కాలేదు ఆమె ప్రాస్తావన తెస్తూ ఒంగోలులో ఏం జరిగిందో తెలియదు సడన్ గా శృతి ఆరోగ్యం బాలేదంట బహుశా ఆమెను ఎవరైనా బెదిరించారేమో అని నవ్వుతో సెటైర్ చేశారు అసలు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాకుండా శృతి ఆసన్ బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది వీరసింహారెడ్డి చిత్రానికి పోటీగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకుండా శృతిని బాలయ్య బెదిరించాడన్నట్టు ఆయన ఆరోపణలు చేశాడు అసలుకే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి కుటుంబం అన్నట్టు మారిపోయింది ఇక సంక్రాంతి సీజన్ కి ఉన్న మరో ప్రత్యేకత హిట్ తెచ్చుకుంటే మూడు మూడు సినిమాలు కూడా ఆడతాయి